శాసనసభ సాంప్రదాయాలు, మన బుక్కు, లెజిస్లేచర్ ప్రొసీజర్ చూస్తే ఎప్పుడైనా మన మెంబర్స్ కాకుండా సభలోకి రాగలిగే అవకాశం మన కాన్స్టిట్యూషన్లో ఒకే ఒక్కరు అడ్వకేట్ జనరల్ గారికి మాత్రమే ఉంది. ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద స్పీకర్ గవర్నమెంట్ ఓన్లీ అడ్వకేట్ జనరల్ గారు వచ్చి ఈ శాసనసభలో ఒపీనియన్ ఇవ్వడానికి శాసనసభలో వారికి ప్రత్యేకంగా ఒక స్థానం కేటాయించబడి ఉంటుంది. కానీ నేను 25 ఏళ్లుగా ఈ సభలో 20 ఏళ్లుగా ఉన్నాం. గత అంతకుముందు కూడా మేము చూసాం అధ్యక్ష, ఏ రోజు కూడా ఒక టెక్నీషియన్ను నాన్ మెంబర్ను ఈ సభలోకి అలో చేసిన చరిత్ర లేదు అధ్యక్ష. దయచేసి కొత్త సాంప్రదాయాలు తేవద్దు. మంత్రి గారిని చేయమనండి ప్రజెంటేషన్. ఆ రోజు కేసీఆర్ గారు చేసినప్పుడు కూడా టెక్నీషియన్ లోపల సభలో లేడు, కేసీఆర్ గారే స్వయంగా చేశారు అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా ఈ రకమైనటువంటి, రేపు ఎవరిని పెట్టి వాళ్ళనే సభలోకి తెస్తాం అధ్యక్ష, ఇదేనా పద్ధత? ఇది ఎవరిని పెట్టి వాళ్ళని సభలోకి తెచ్చి కూర్చోబెడితే సభ్యుల యొక్క శాంటిటీ కూడా దెబ్బతింటది. దయచేసి టెక్నీషియన్ బయటకు పంపి మంత్రి గారు ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. హరీష్ రావు గారి మాటలను గౌరవిస్తూ, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు టెక్నీషియన్ లోపటనే ఉన్నాడు కాబట్టి వన్ మినిట్ రికార్డులనన్నీ పరిశీలించి వారు ఇచ్చిన రిక్వెస్ట్ ఏదైతున్నదో ఆ రిక్వెస్ట్ను కన్సిడర్ చేస్తూ నేను అనుమతిచ్చిన నన్ను ప్రశ్నించొద్దని చెప్పేసి సభ్యులను కోరుకుంటున్నాను. సో బేసికల్లీ అధ్యక్ష, రెండు విషయాలు సార్. ఇప్పుడు ఎజెండా అనేటువంటిది బీఎస్సీలో మనం డిస్కస్ చేసి అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఓ సాంప్రదాయం మనం పాటిస్తాం అధ్యక్ష, మీ సమక్షంలో నిర్ణయం జరుగుతుంది. సభ ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకున్నా, సభను కొనసాగించాలనుకున్నా, కొత్త అంశాలు ఏదైనా పెట్టాలనుకున్నా, మీరు బీఏసీ మీటింగ్ పిలిచి మా అందరితో కూడా మాట్లాడి అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. కానీ ఈరోజు ఉదయం నుంచి ఎజెండాలో ఒక్కటి ఉంది కదా, ఓన్లీ వన్ ఐటమ్ ఇన్ ద ఎజెండా, షార్ట్ డిస్కషన్ ఆన్ ఇరిగేషన్ సెక్టార్. మేమందరం కూడా ప్రిపేర్ అయ్యి ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష. కానీ ఇవాళ మీరు ఇప్పుడు మాకు ఈరోజు అసెంబ్లీ లాస్ట్ అని చెప్పారు. మేము నిన్న, ఈరోజు కూడా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారిని ఉదయం కూడా కలిసి అడిగాం, శాసనసభ రేపు ఉంటుందా, ఈరోజు డిస్కషన్ ఉంటుంది అంటే ఈరోజే ఉంటుంది, ఇవాళనే లాస్ట్ ఎజెండాలో ఇచ్చినాం, వీఆర్ ఫాలోయింగ్ ద ఎజెండా అని మేము శాసనసభ మంత్రి గారిని అడిగితే ఉదయం చెప్పినారు, మధ్యాహ్నం 1 గంటకు కూడా పోయి వారిని కలిసి అడిగినాం మేము. యాక్చువల్గా విప్పులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వచ్చి మాతో కోఆర్డినేట్ చేయాలి. దురదృష్టం ఏంటంటే మేమే వెళ్ళి వారిని అడిగినటువంటి పరిస్థితి ఈ సభలో చూస్తూ ఉన్నాం. గతంలో మేము అట్లా చేయలేదు. అయితే మధ్యాహ్నం కూడా పోయి కలిస్తే ఎస్, ఈరోజే ఎజెండా ఫాలో అవుతాం, ఇవాళనే డిస్కషన్ ఉంటుంది అని వారు చెప్పారు. ఇవాళ అసెంబ్లీ లాస్ట్ అని కూడా చెప్పారు. దాన్ని బట్టి మేము రేపు వేరే ప్రోగ్రామ్స్ ఏదో పెట్టుకున్నాం. ఇప్పుడు నిన్న కూడా రాత్రి 9 దాకా అసెంబ్లీ జరిగింది, 11:30 దాకా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇప్పుడు ఎంత అయింది? 6 అయింది కదా అధ్యక్ష. ఓ 5 గంటలు చర్చిద్దాం, రాత్రి 11 కానీ ఈరోజు డిస్కస్ చేద్దాం, సావధానంగా మాట్లాడదాం. మీరు ఎంతసేపు మాట్లాడతామంటే కూడా మాకు అంత ఒప్పుకున్నది. మీరు ఎంతసేపు ఈ అంశం మీద మాట్లాడడానికి మీరు ప్రిపేర్డ్ ఉన్నా మేము వినడానికి, మేము మా వాదన, మా యొక్క ఆలోచనను చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు సభా సాంప్రదాయాలు పాటించాలి, మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడాలి. ఈ రోజు ఉదయం నుంచి 2 సార్లు కూడా ఈ రోజే డిస్కషన్ అవుతుంది, ఈ రోజే మాట్లాడదామని మీరు మాకు మాట ఇచ్చి ఇట్లా మీరు సడన్ గా మారిస్తే ఇది సభా సాంప్రదాయాలకు మంచిది కాదు. వి ఫాలో సర్టన్ ప్రొసీజర్స్, వి ఫాలో సర్టన్ ప్రాక్టీసెస్. స్పీకర్ గారు మీరు కూడా ఇది ఇంకా 5 ఏళ్ళు మీరు మమ్మల్ని కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి. మీరైనా వారైనా మీరు ఏదున్నా ఈ ఒకరోజుతో అయ్యేది కాదు. ఏదైనా ప్రధాన ప్రతిపక్షానికి కూడా సమానమైన గౌరవం ఇస్తూ కాన్ఫిడెన్స్ లు తీసుకొని నడిపేటువంటి పద్ధతి ఈ సభలో చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా. కానీ ఇట్లా మేము బుల్డోజ్ చేస్తాం, మా ఇష్టం ఉన్నప్పుడు వాయిదా వేస్తాం, మేము బీఏసీ మాట్లాడము, ప్రధాన ప్రతిపక్షం కాన్ఫిడెన్స్ లోకి తీసుకోము, మా ఇష్టారీతిలో సభ నడుపుతాం అంటే అది మీ విజ్ఞత అధ్యక్ష. కానీ దయచేసి మేము కోరేది ఈ రోజే సభ జరపండి, ఈ రోజే ఎజెండా ప్రకారంగా ఈ డిస్కషన్ ఇవాళ పూర్తి చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం.